సో హే గాయ్స్, నాకు యుఎస్ఏ యూనివర్సిటీ నుంచి ఇంకో డెసిషన్ అయితే వచ్చేసింది. ఇది యుఎస్ఏ నుంచి వచ్చిన సెకండ్ డెసిషన్ అని చెప్పొచ్చు. ఈసారి డెసిషన్ వచ్చిన యూనివర్సిటీ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ. ఈ డెసిషన్ వీడియోస్ మీలో చాలామందికి నచ్చుతున్నాయని అర్థమైంది. సో నేను ఇంకా చాలా యూనివర్సిటీస్కి అయితే అప్లై చేశాను, ఇంకా చాలా డెసిషన్స్ రావాల్సి ఉంది. సో మీరు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై డెసిషన్. నేను ఆల్రెడీ ఏ యూనివర్సిటీస్కి అప్లై చేశాను, ఎందుకు అప్లై చేశాను, ఒక్కో యూనివర్సిటీకి ఎంత ఖర్చు పెట్టాను, ఇలాంటి దాని మీద ఒక నీట్గా ఒక వీడియో చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసేయండి. యూనివర్సిటీకి నా అప్లికేషన్ జనవరి 2nd స్టార్ట్ చేశాను, అండ్ ఈ యూనివర్సిటీకి నేను మా కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర అప్లికేషన్ చేయించాను. సో వాళ్ళు ఒక 5 డేస్ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయింది అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ పంపించారు. అండ్ ఈ యూనివర్సిటీ అప్లై చేయడానికి నాకు ఖర్చు ఏమి అవ్వలేదు, $0 ఫ్రీగానే మా కన్సల్టెన్సీ వాళ్ళు నాకు అప్లై చేశారు. అండ్ ఈ యూనివర్సిటీ నుంచి నాకు డెసిషన్ రావడానికి నియర్లీ 1.5 మంత్ పైనే పట్టింది. ఈ యూనివర్సిటీ నా ప్రొఫైల్కి చాలా సేఫ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. మా కన్సల్టెన్సీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేస్తా అంటే చేయమని చెప్పాను. అండ్ ఇంకా ఆ రోజు February 23 అనుకుంటాను నిద్రలేసి బ్రేక్ఫాస్ట్ చేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒక ఫోన్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకున్నాను. మెయిల్ చెక్ చేయగానే సెయింట్ లూయిస్ నుంచి 3 మెయిల్స్ వచ్చాయి. దాంట్లో ఫస్ట్ వచ్చిన మెయిల్కి డెసిషన్ ఫ్రమ్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ అని ఉంది. సో యాజ్ యూజువల్గా త్వరగా ఫస్ట్ వచ్చిన మెయిల్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే, కంగ్రాచులేషన్స్, వీఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు ద మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అట్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ ఫర్ Fall 2023 అని అయితే ఉంది. సో ఈసారి కూడా మళ్ళీ అడ్మిట్ అనే చెప్పొచ్చు. సో ఈమెయిల్తో పాటు ఇంకా 2 మెయిల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ మెయిల్స్ ఏమైనా స్కాలర్షిప్ గురించి ఏమో అని చెప్పి యాజ్ యూజువల్గా మళ్ళీ ఫాస్ట్గా అది ఇది క్లోజ్ చేసి అది ఓపెన్ చేశాను. అది ఓపెన్ చేయగానే, యా మనం అనుకున్నట్టు ఈసారి మళ్ళీ స్కాలర్షిప్దే. ఈసారి ఈ యూనివర్సిటీ నుంచి కూడా స్కాలర్షిప్ అయితే వచ్చింది. మొత్తం కోర్స్కి కలిపి $5,000 స్కాలర్షిప్ అయితే ఇచ్చారు. బట్ నేనైతే ఇంకా ఎక్కువ స్కాలర్షిప్ వస్తుందేమో అనుకున్నాను, ఓన్లీ $5,000 వచ్చింది. అండ్ అలాగే మీరు నా స్కాలర్షిప్ మెయిల్ నీట్గా చూసుంటే స్కాలర్షిప్తో పాటు ఒక జాబ్ గ్యారంటీ అని కూడా ఉంది. అది చూడకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏం రాసింది అంటే, యూ విల్ ఆల్సో బీ ఎలిజిబుల్ టు రిసీవ్ ఏ గ్యారంటీడ్ ఆన్ క్యాంపస్ జాబ్ దట్ విల్ పే ఏ మినిమమ్ ఆఫ్ $1,000 పర్ ఇయర్. అంటే ఇక్కడ వీళ్ళు స్కాలర్షిప్తో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ క్యాంపస్లోనే ఒక పార్ట్ టైం జాబ్ కూడా గ్యారంటీ అంట. సార్ అడ్మిట్ వస్తుందని నాకు ముందే తెలుసు, సో నాకేమంత పెద్ద షాక్ అవ్వలేదు. బట్ స్కాలర్షిప్ నాకు ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా యూనివర్సిటీకి I20 ఎలాగా, I20 ప్రాసెస్ ఎలా, మొత్తం ఇంకా ఏం చూడలేదు. అడ్మిట్ అని చూడంగానే వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇది నాకు యూఎస్ఏ నుంచి వచ్చిన 2nd అడ్మిట్. సో ఐ హోప్ ఇంకా ఏదైనా మంచి యూనివర్సిటీలో అడ్మిట్ వచ్చి ఏదైనా స్కాలర్షిప్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. సో మీరు నా డెసిషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ మావా మన వీడియోస్ కొత్త వాళ్ళకి కొంచెం ఎక్కువ పుష్ చేస్తాడనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.